కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలోని కట్టుంగా గ్రామంలో గురువారం గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అధికార యంత్రాంగంతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల తీరు ప్రజలకి వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదంటూ తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుందని, గ్రామానికి లైన్మెన్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నా, అర్హత ఉన్నా ఇళ్ల స్థలాలు మంజూరీ చేయడం లేదంటూ గ్రామస్తులు పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి గడపగడపకి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నామని, గ్రామంలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఎంపీడీఓ నాతి బుజ్జికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆత్రేయపురం మండలంలో కట్టుంగ గ్రామంలో నడుస్తుంది. ముఖ్యంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి నాయకులు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ప్రజల వద్దకు వెళ్ళి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేటువంటి కార్యక్రమం జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా శాసనసభ సభ్యుడి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వార్డు మెంబరు, సర్పంచ్ గారు అందరూ కలిపి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేటువంటిది ఒక వినూత్నమైన కార్యక్రమం. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న నానుడి ఏదో ఓట్లు ఇచ్చి నిలిపోతారు, రాజకీయ నాయకులు అంటే మళ్ళీ కనపడరనేటువంటిది వారి ఆలోచన. కానీ ఆ రకంగా కాకుండా జగన్మోహన్ గారి నాయకత్వంలో రాజకీయానికి కొత్త నిర్వచనం పలికి ఏదైతే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా 98% హామీలు అమలు చేసి మళ్ళీ ప్రతి ఇంటికి ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నాం, ఏది రావట్లేదు, అవసరం అయితే రానటువంటి దానికి ఏం చేయాలనేటువంటి కూడా ఆలోచన చేసి పరిష్కారం చేసే దిశగా మరి జగన్మోహన్ గారి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇంటింటికి ఇదేం కర్మ అని చెప్పి తిరిగి ఆ ఇంట్లో ఏ ఇంట్లో వాళ్ళు బోర్డు పెడితే ఆ ఇంట్లో ఏ సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయో వాళ్ళే చెప్తుంటే వాడు కూడా ప్రతిపక్షాలు కూడా ముఖం చాటేసినటువంటి పరిస్థితి మొట్టమొదటిసారి వచ్చింది. అలాగని జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం, రెండో రెండు కళ్ళుగా చూస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిన రాష్ట్రానికి ఆదర్శంగా ఈ వ్యవస్థ ద్వారా వాలంటీర్ కానీ సచివాలయం కానీ అధికారులు కానీ ఈ వ్యవస్థ ద్వారా చేస్తున్నారు. అలాగే జగనన్న సురక్ష అనే కార్యక్రమం పెట్టి ఎవరెవరికైతే సర్టిఫికేట్లు అవసరం ఉంటాయో ఆ సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా ఒకే వేదిక దగ్గర వారికి కూపన్ ఇచ్చి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ కింద పెట్టి ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మరి ఈ యొక్క సర్టిఫికేట్లు కూడా అందజేస్తున్నాం. ప్రజలకు అందుబాటులోకి కావాల్సిన ప్రతి కార్యక్రమం వాలంటీర్లే ఇంటికి పంపించి వారికి అందించేటువంటి కార్యక్రమం ఈ యొక్క గడపగడపకి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కార్యక్రమంలో జరుగుతుంది. ధన్యవాదాలు.